नमस्ते टेस्टी वंटलकी स्वागतम। इवाला टेस्टी वंटललो पेसरपप्पु बीरकाय कर्री एला तयार चेयालो नेर्चुकुंदाम। ई कर्री मेत्तगा काकुंडा अलागे बद्दल बद्दलगा कनिपिस्तू उंटुंदी। बद्दल बद्दलगा अंटे एंटो अनुकुंटुन्नारा? मरेम लेदंडी, बीरकाय मुक्कलु मुक्कलुगा पेसरपप्पु पप्पुपप्पुगाने उंटुंदी। ई कर्रीनि राइस लोकी अलागे चपाती लेकु कूडा तिनच्चु। पेसरपप्पु बीरकायलो चाला पोषक विलुवलु उंटायि। सो इदि हेल्थ की कूडा चाला मंचिदी। सरे मरी लेट एंदुकु? पेसरपप्पु बीरकायकि कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दामा। मरी 250 ग्राम्स बीरकाय, बीरकायकु తొక్క తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। 100 ग्राम పెసరపప్పు, పెసరపప్పుని 30 నిమిషాల పాటు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి। ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు 6, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్, 3 స్పూన్స్ ఆయిల్। ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడి చేసుకోండి। పాన్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి దూరగా వచ్చే వరకు వేయించుకోండి। ఇప్పుడు కరివేపాకు వేసి కలుపుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి। తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా కలయబెట్టండి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి। ఉల్లిపాయ ముక్కలు మరీ దూరగా వచ్చే వరకు వేయించుకోకుండా కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు చూద్దాం, ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకుందాం। ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలయబెట్టుకొని వాటర్ పోయకుండా మూత పెట్టుకొని కాసేపు ఆయిల్ లోనే ఉడకనిద్దాం। కాసేపు తర్వాత చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। మీకు కావాలంటే చిల్లీ పౌడర్ బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు। చిల్లీ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది। ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి। పెసరపప్పుని మనం ముందుగానే 30 నిమిషాలు వాటర్ లో నానబెట్టుకున్నాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు। బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం। ఇప్పుడు మూత తీసి చూద్దాం, బీరకాయ ముక్కలు ఉడికిపోయాయి, అలాగే పెసరపప్పు కూడా సాఫ్ట్ అయింది కదా। సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఇప్పుడు salt వేసుకోవాలి। ఇక్కడ మీరు గమనించారో లేదో నేను ఇంతవరకు salt వేయలేదు, ఎందుకంటే ముందే salt వేస్తే పెసరపప్పు ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది। పెసరపప్పు అనే కాదు, ఏ పప్పు అయినా త్వరగా ఉడకాలంటే salt పప్పు ఉడికిన తర్వాత వేసుకోవాలి।
ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది కదా, మూత తీసి చూద్దాం. కర్రీ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. మీకు కావాలంటే ఈ మిశ్రమానికి కొంచెం వాటర్ వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకొని మ్యాష్ చేసుకోవచ్చు. కానీ నేను అలా చెయ్యట్లేదు, ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా ఇలా రైస్ లోకి తింటుంటే పప్పు బద్దల బద్దలగాను అలాగే బీరకాయ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, పెసరపప్పు బీరకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.